కాలనీలో ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఈరోజు మా ఇంట్లో దీపావళి మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో నా వ్లాగ్లో చూపిస్తాను. లెట్స్ వాచ్ ఇట్. అఖిల్ హ్యాపీ దివాళి. దీపావళి డెకరేషన్ ఎట్లా చేశానో ఇప్పుడు చూపిస్తాను. దీనికి ముందుగా నేను సిల్వర్ ఫాయిల్ తీసుకున్నాను అండ్ ఆ సిల్వర్ ఫాయిల్ని కొంచెం క్రష్ చేశాను. అప్పుడు స్టార్స్ అన్నవి కొంచెం ఎక్కువగా షైనింగ్ అవుతాయి. సో ఆ సిల్వర్ ఫాయిల్ని ఫోల్డ్ చేశాను అండ్ దాన్ని ఫోల్డ్ చేసినాక స్టార్ షేప్లో కట్ చేసుకున్నాను. ఈ సిల్వర్ ఫాయిల్ ఏంటంటే లైటింగ్కి బాగా మెరుస్తూ ఉంటుంది. సో అందుకోసమని సిల్వర్ ఫాయిల్కి స్టార్ లాగా కట్ చేసుకున్నాను అండ్ దాన్ని కట్ చేసిన తర్వాత స్టార్స్ని సపరేట్ చేసి దానికి గ్లూ అంటించి అండ్ అలాగే థ్రెడ్ అంటించాను గ్లూ పెట్టి. సో థ్రెడ్ అంటించినప్పుడు ఒక 10 మినిట్స్లో ఊరికనే డ్రై అయిపోతుంది. సో మనకప్పుడు స్టార్స్ రెడీ అయిపోతాయి. సో ఇట్లాంటి స్టార్ హ్యాంగింగ్స్ చాలా చేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ 5 to 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇట్లాగా థ్రెడ్ని గ్లూకి స్టిక్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేస్తే అది డ్రై అయిపోతుంది కదా. సో వాటన్నిటినీ నేను హ్యాంగ్ చేశాను. ఎదురు ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఫ్లవర్స్. నేనే వాటిని తయారు చేశాను లాంగ్ బ్యాక్. సో ఆ ఫ్లవర్స్ని అట్లా హ్యాంగ్ చేశాను అండ్ అదొచ్చి ఒక అఖిల్ వాటర్ టబ్. సో దాంట్లో ఒక ప్లాంట్ని పెట్టాను అండ్ చూసారు కదా హ్యాంగింగ్స్ అన్నీ సెట్ చేశాను. నేను చేసిన హ్యాంగింగ్స్ అన్నీ స్టార్ హ్యాంగింగ్స్ అండ్ అలాగే ఇప్పుడు లైటింగ్ పెడుతున్నాను. యాక్చువల్గా ఇది దీపావళి ఈవినింగ్ అన్నమాట. వీడియో తీసాను కానీ ఎడిట్ చేయడానికి నాకు అసలు టైం దొరకలేదు, వర్క్ బిజీలో ఉన్నాను.
సో ఫైనల్గా లైట్స్ అన్నీ సెట్ చేశాను. ఫైనల్గా అయితే ఇది నా డెకరేషన్ అన్నమాట. సో దీని లైటింగ్లు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నేను కలర్ రంగోలీ వేస్తున్నాను. కంటైనర్ క్యాప్తో ఒక బిగ్ సర్కిల్, ఒక స్మాల్ సర్కిల్ డ్రా చేశాను. అండ్ తక్కిన సర్కిల్స్ అన్నీ నేనే చేతితో డ్రా చేశాను. యూజువల్గా ఎవ్రీ ఇయర్ కలర్ రంగోలీ యూస్ చేసేదాన్ని, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఈసారి ఫ్లవర్స్ యూస్ చేశాను. ఫ్లవర్స్తో ఈ సర్కిల్స్ అంతా ఫిల్ చేశాను. అండ్ ఫైనల్గా అయితే నా రంగోలీ చాలా కలర్ఫుల్గా ఉంది ఈరోజు. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో నేను బయట మా సరౌండింగ్స్లో ఇండియన్స్ వాళ్ళ బాల్కనీ ఎలా డెకరేట్ చేశారో చూపిస్తాను. అండ్ అందరూ దీపావళికి చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు లైటింగ్స్తో. ఇక్కడ ఎప్పుడు దసరా నుంచి న్యూ ఇయర్ వరకు అందరూ ఇండియన్స్ అందరూ కూడాను లైటింగ్స్ పెడతారు ఇంటికి. దసరా అప్పుడు మొదలు పెడతారు. సో దాన్ని న్యూ ఇయర్ వరకు కంటిన్యూ చేస్తారు. సో నేను దీపావళి అయిపోయినాక ఒక రౌండ్ బయటికి వెళ్ళాము మేము అట్లాగా వాకింగ్కి. సో నేను అక్కడ కొన్ని వీడియో తీశాను ఎవరు ఎట్లా హౌసెస్ని డెకరేట్ చేశారు. సో అది లాస్ట్లో యాడ్ చేశాను. సో ఎండింగ్ మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ ఫ్లవర్స్ వచ్చి నా దగ్గర ఉన్న ఫ్లవర్సే, వాటిని అట్లా హ్యాంగ్ చేశాను ఎందుకంటే బ్యాక్ డ్రాప్ నీట్గా కలర్ఫుల్గా కనిపించాలని ఆ ఫ్లవర్స్ని అట్లా హ్యాంగ్ చేశాను. ఇది వచ్చి అఖిల్ వాటర్ టేబుల్, దీంట్లో వాటర్తో ఫిల్ చేసి ఫ్లవర్స్ వేసాను. అండ్ మధ్యలో ఒక ప్లాంట్ని స్టిక్ చేశాను బ్యాక్ డ్రాప్ కోసం. ఇదంతా సెట్ చేశాను. అండ్ ఇవి వచ్చి నేను చేసిన స్టార్ హ్యాంగింగ్స్. సో అండ్ లైటింగ్స్. సో ఇలాగా దీపావళి డెకరేషన్ని చాలా ఈజీగా సింపుల్గా నేను తయారు చేశాను ఎవ్రీథింగ్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మా ఇంటి చుట్టూరు చాలామంది లైట్స్ పెట్టారు. సో అది నేను నా లాస్ట్లో వీడియో లాస్ట్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూస్తారు కదా, ఇది నా ఫ్లవర్ రంగోలీ. దీపావళి అందరికీ చాలా ఇష్టమైన ఫెస్టివల్ కదా. నాకైతే చాలా ఇష్టం దీపావళి అంటే. ముఖ్యంగా ఎందుకు అంటే క్రాకర్స్ కాల్చుకోవచ్చు. ఎంతసేపు అంటే నేనైతే కొన్ని గంటలు కాల్చేదాన్ని ఇండియాలో ఉంటే. అండ్ ఇక్కడ అయితే అలా కుదరదు, చాలా లిమిట్ కాల్చాలి. సో అదొకటి మిస్ అవుతున్నాము. అండ్ దీపావళి అనగానే నాకు ఒక మెమరీ గుర్తొస్తుంది, అది మీతో షేర్ చేసుకుందాం అని చెప్తున్నాను. మా సిస్టర్ గురించి చెప్పాలి.
దీపావళి నేను 3 ఇయర్స్ బ్యాక్ ఇండియా వెళ్ళాను. సో గ్రాండ్గా దీపావళి చేసుకుందామని చెప్పి క్రాకర్స్ అన్నీ తెచ్చుకున్నాము. మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. మా సిస్టర్ వచ్చి కిందకి వెళ్ళి క్రాకర్స్ కాల్చుకుందామని చెప్పి అందరం కిందకి దిగాము. మా అక్క క్రాకర్స్ అన్నీ పెట్టింది, దాని పక్కనే దీపం పెట్టింది, అండ్ వెంటనే కాకరపూత వెలిగించింది. ఆ నిప్పు రవ్వలకి అన్నీ ఒకేసారి అంటుకొని పెద్ద బ్లాస్టే జరిగింది. అండ్ ఫైనల్గా అందరం భయంతో ఎటువంటి మాట పరిగెత్తాం. అండ్ తర్వాత చెప్పుకొని ఇప్పటికీ గుర్తు చేసుకున్నప్పుడల్లా నవ్వొస్తుంటుంది. అండ్ అది ఫ్రెండ్స్ ఈరోజు మా దీపావళి విశేషాలు. అండ్ ఇప్పుడు నేను మిమ్మల్ని బయట చూపిస్తాను, మీరు నాతో పాటు రండి. అండ్ ఇది వచ్చి మా ఇల్లు, అండ్ మా ఇంటి పైన వాళ్ళు కూడా లైటింగ్ పెట్టారు. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ వాళ్ళు కూడా లైటింగ్ పెట్టారు. ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇంత దూరం వచ్చిన ఇండియా నుంచి ఇంత దూరం వచ్చినా మన ఇండియన్స్ ట్రెడిషన్ని ఎట్లా ఫాలో అవుతారు చూపిద్దామన్న ఉద్దేశంతో చూపిస్తున్నాను. చూసారు కదా అందరూ దీపావళిని ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ మేము ఎవ్రీడే వాకింగ్కి వెళ్తాము. సో ఇట్లా వాకింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇది షూట్ చేశాను, ఎందుకంటే ఎటు చూసినా అందరు బాల్కనీస్కి లైట్లు పెట్టారు. సో చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకని వీడియో తీశాను. సో దాన్ని మీకు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోలో లాస్ట్లో పోస్ట్ చేశాను. అండ్ ఇది వచ్చి మా నార్త్ పార్క్. నేను ఎప్పుడు నా పాత వ్లాగ్స్లో చూపిస్తాను కదా, ఈ పార్క్ చాలా బాగుంటుంది. అండ్ ఈ నైట్ 11-12 అయినా కూడా భయం ఉండదు, ఎవరో ఒకరు తిరుగుతూనే ఉంటారు. అండ్ అలాగే సెక్యూరిటీ పీపుల్ కూడా ఉంటారు కాబట్టి 11-12 అయినా కూడా ఈ ప్లేస్ చాలా సేఫెస్ట్ ప్లేస్. మనకు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మా అపార్ట్మెంట్స్కి. కదా డోర్ ఓపెన్ అవ్వాలంటే మనం స్కాన్ చేయాలి యాక్సెస్తో. సో అప్పుడే డోర్ ఓపెన్ అవుతుంది. సో ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి ఉండదు, కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. యాక్సెస్ ఉంటేనే లోపలికి రాగలుగుతాము. అండ్ చూసారు కదా అందరూ ఇళ్ళని ఎట్లా డెకరేట్ చేసుకున్నారో లైటింగ్స్తో. అండ్ అలాగే చాలా కలర్ఫుల్గా కనిపించింది నాకైతే. సో అందుకనే ఈ వీడియోని లాస్ట్లో నేను షేర్ చేశాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా దీపావళి వ్లాగ్. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఫానీ వ్లాగ్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.